హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీ అందరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్లు అయితే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే, టాపిక్ అంటే పెద్ద టాపిక్ ఏం కాదండి, చాలామంది అంటే కొంతమంది అడుగుతున్నారు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, మీరు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశారు, ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. రీజన్ ఏంటంటే, ఆడవాళ్ళు ఇప్పుడు చాలామంది అంటే ఎక్కువగా వంటింటికి పరిమితం అయిపోతున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ వంటింటికి పరిమితం అయిపోతున్నారు. సో నేను కూడా అలానే అనమాట. సో మ్యారేజ్ తర్వాత ఇంకా పిల్లలు, ఇంకా ఇదే కదా ఫ్యామిలీస్, ఇవి చూసుకోవడం, సో ఇదే సరిపోతుంది. దీంతో నా మ్యారేజ్ అయ్యి దాదాపు ఒక 6-7 ఇయర్స్ అవుతుందండి. సో ఈ 6-7 ఇయర్స్ నుంచి కూడా నేను ఇంకా పిల్లల్ని చూసుకోవడం, వంటింటికి పరిమితమై ఇంకా వంట చేసుకోవడం, సో దీంతోనే నా లైఫ్ అనేది గడిచిపోతుంది అన్నమాట. సో ఎందుకు ఇంకా మనం ఇలా ఎన్ని రోజులని ఇంకా వంటింటికి ఎందుకు పరిమితం అయిపోవాలి, మనకంటూ ఏదో ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సో నా హస్బెండ్కి నేను సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేనైతే ఛానల్ స్టార్ట్ చేశానండి. సో నా ఛానల్ స్టార్ట్ చేసి కూడా దాదాపు అంటే ఒక 6-7 మంత్స్ అవుతుందండి. సో ఈ 6-7 మంత్స్లో నా ఛానల్ అనేది గ్రోత్ అనేది లేదు. సో ఎందుకు అని చెప్పేసి అంటే ఛానల్ అనేది అప్డేట్లో రావట్లేదు అనమాట. సో దానికి రీజన్ వచ్చేసి ఏంటనేది అయితే నాకు తెలియదండి, చూసే మీకే తెలుస్తుంది. సో అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వినోద్ వచ్చాడు కదా, మీ అందరికి తెలుసు కదా ఇస్మార్ట్ వినోద్. సో ఇస్మార్ట్ వినోద్ వచ్చిన తర్వాత నా ఛానల్ కొంచెం గ్రోత్ వచ్చిందండి. సో ఆ గ్రోత్ వచ్చేసి కూడా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారనమాట. సో అలాగ నన్ను కొంచెం సపోర్టింగ్, నాకు కొంచెం సపోర్ట్ వచ్చిందనమాట అప్పటి నుంచి. అంతకు ముందు నుంచి కూడా నేను చాలా కష్టపడుతున్నాను, చాలా యూస్ఫుల్ వీడియోసే చేస్తున్నాను, బట్ నా వీడియోస్ అనేది అంత ఐడెంటిఫికేషన్ అయితే రాలేదండి. చాలా వరకు అన్ని యూస్ఫుల్ వీడియోస్ నేనైతే చేస్తున్నాను. ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఒకసారి మన వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీ అందరికీ చాలా టిప్స్ కానివ్వండి, కుకింగ్స్ కానివ్వండి, చాలా చాలా అంటే చాలా రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ప్లీజ్ అండి, మీ అందరు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి. అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఎందుకు నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అంటే, అంటే తెలుసు కదండి వంటింట్లో ఉండే ఆడవాళ్ళు ఎప్పుడు వంటింటికే పరిమితం అయిపోకూడదు, ఆడవాళ్ళు కూడా అన్ని విషయాలలో ముందుండాలని మీరే చెప్తుంటారు కదా. సో అలాంటి మీరే నన్ను ఇలా వంటింటికి కాకుండా నాకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇస్తారని ఆశిస్తున్నాను. సో తప్పకుండా నన్ను కూడా సపోర్ట్ చేసి నాకు ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ కాకపోయినా జస్ట్ నా కాళ్ళ మీద నేను నిలబడి. సో ఇంకా కొద్దిగా కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూసినట్టయితే ఒక్కసారి వీడియోస్ చెక్ చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతాయండి నా వీడియోస్ అనేది. నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంకా వదిన అక్క చెల్లి అందరూ కూడా, మీ అందరూ కూడా నన్నైతే సపోర్ట్ చేయండి, నా ఛానల్ని చూడండి. వీడియోస్ ఖచ్చితంగా మీ అందరికి నచ్చేలాగానే ఉంటాయి. ప్లస్ అంతేకాకుండా ఇంకా మీకు నా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా మీరు కామెంట్లు అయితే దాన్ని కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కానివ్వండి, లేదంటే మీకు ఇంకా ఏదైనా వీడియోస్, ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా ఇంకా యూస్ఫుల్ వీడియోస్ ఏవైనా కానివ్వండి. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దాన్ని కూడా కామెంట్లు అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నేను అలాంటి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తానండి. ఇంకా నా గురించి మీకు అంటే నేను ఆల్మోస్ట్ నా స్టడీ ఇవన్నీ కూడా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే, నా స్టడీ వచ్చేసి ఇంకా చదివానండి బాగా. మ్యారేజ్కి ముందు కూడా నేను జాబ్ చేశాను ఒకటి, నేను అంటే మాది వచ్చేసి ప్రాపర్ వచ్చేసి తెలంగాణ అంటే మాది, నేను ఖమ్మంలో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను, జాబ్ చేశాను. ఇంకా స్టడీ వచ్చేసి కూడా నేను ఎంబీఏ వరకు అయితే కంప్లీట్ చేశాను నా స్టడీ వచ్చేసి. ఇంకా నా స్టడీ గురించి కానివ్వండి, ఇంకా దేని గురించి కానివ్వండి, నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో అంటే చిన్నప్పటి నుంచి నా స్టడీ ఎలా సాగింది, ఏంటి అసలు ఎక్కడ చదువుకున్నాను ఏంటి అనేది దీని మొత్తం గురించి కూడా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని కూడా కామెంట్లు అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఇంకా నా వీడియోస్ గురించి కానివ్వండి, నా గురించి కానివ్వండి, నా ఛానల్ గురించి కానివ్వండి, ఎటువంటి విషయమైనా నెగిటివ్ కాకుండా దయచేసి పాజిటివ్గా కామెంట్ అయితే చేయండి.
నెగిటివ్గా మాత్రం దయచేసి ఎవ్వరు అస్సలు కామెంట్ చేయొద్దండి ప్లీజ్. నన్ను కూడా ఒక మీ చెల్లిలాగా అక్కలాగా భావించుకొని నెగిటివిటీ అనేది లేకుండా ఏ విషయమైనా చెప్పాలి అనుకుంటే దాన్ని పాజిటివ్గా చెప్పండి ప్లీజ్ అండి. అస్సలు నెగిటివ్గా కామెంట్ అయితే ఎవరు చేయొద్దండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. సో ఇంతే అనమాట ఇంకా ఇవాళకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఈ వీడియో చూసి ఏది ఉందో ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఒక లైక్ ఇవ్వండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కనుక చూసినట్టయితే ప్లీజ్ అండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నేను వీడియోస్ చూడమని చెప్పట్లేదండి. సో మీకు నచ్చిన వీడియో ఉంది నచ్చింది అనుకుంటేనే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పడేయండి అంతే. ఏదైనా నచ్చిన వీడియో ఉంటేనే మీరు ఆ వీడియో చూడండి, లేదంటే లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇంకా ఇంతే అండి వాళ్ళకైతే. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లు అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు అలాంటి వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతే ఇంకింతే అండి వాళ్ళకైతే. బాయ్, నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్, టేక్.